Hello friends, andariki namaste. Friends, ee video lo nenu flag pattern gurinchi maatladabothunnanu. So idi technical analysis lo oka class, okay? So idi technical analysis lo nenu teeskune class. Okay, so andariki helpful avutundani cheppi idi chaala important pattern, and moreover ippudu prastutam manaki ee markets lo ilanti market conditions lo idi actual ga form avutu untundi. So deeni gurinchi nenu clear ga discuss chestanu with a number of examples. Okay, so video complete ga chudandi so that meeku helpful avutundi. Okay, alage friends, meeru ide ganaka first time mana channel ki vachinatlayite definitely mana channel ki subscribe chesukondi. Meeku chaala technical analysis gurinchi, fundamental analysis gurinchi, financial analysis gurinchi chaala information ee channel lo meeku available ga untundi. And moreover, meeru స్టాక్ మార్కెట్ లో లర్నింగ్ కర్వ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్ లో అండర్స్టాండింగ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ మీరు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయేది ఆ టాపిక్ బుల్లిష్ ఫ్లాగ్. ఓకే, సో బుల్లిష్ ఫ్లాగ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అన్నమాట. ఓకే, సో మనకి వేరియస్ ఎగ్జాంపుల్స్ ని యూస్ చేసుకొని మనం చూద్దాము ఏం జరుగుతుందో. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చార్ట్స్ కొన్ని షేర్ చేయటం నేను జరిగింది. సో లాస్ట్ మనం ఈ వీడియోలో నేను 3 స్వింగ్ ట్రేడింగ్ పిక్స్ లో నేను ఒక స్టాక్ గురించి 3 ఒకటి సైంట్, ఆ తర్వాత అందులో బాగా మంచి మూమెంట్ వచ్చింది సైంట్ అండ్ రామ్కో, సో రిలయన్స్ నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. స్టిల్ అది ఇంకా మనకి ఫార్మేషన్ లో ఉంది, సో దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేశాను. ఓకే, సో అదే సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే, సో రిలయన్స్ నిప్పాన్ లో ఫామ్ అయింది. ఓకే, సో సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే, సో ఆల్రెడీ నేను ఇది మీకు షేర్ చేశాను. ఓకే, సో ఈ చార్ట్ ఇంకొకసారి నేను చూస్తాను ఆ చార్ట్. ఓకే, సో సేమ్ చార్ట్ మనకి ఫార్మేషన్ లో ఉంది, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా మనకి ఫార్మేషన్ లో ఉంది. ఓకే, సో దాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ చార్ట్ చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక పోల్ లాంటి స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అయింది. సో ఇది పోల్ అన్నమాట. సో ఓకే, సో ఈ పోల్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మనకి ఈ పోల్ అనేది ఒక బుల్లిష్ మొమెంటం ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో కంటిన్యూస్ స్ట్రెంగ్త్. ఓకే, సో కంటిన్యూస్ స్ట్రెంగ్త్ ఉంది ఈ స్టాక్ లో. ఓకే, సో అది అప్వర్డ్ జర్నీని కంటిన్యూ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ పోల్ నేను మీకు చెప్తాను ఎలా ఉండాలి ఏంటి అనేది. ఓకే, ప్రస్తుతానికి ఇది ఒక అప్వర్డ్ మొమెంటం అనేది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో ఈ పోల్ అనేది మనకి బుల్లిష్నెస్ ని ఇండికేట్ చేస్తుంది. ఆ తర్వాత ఒక సర్టెన్ లెవెల్ కి రీచ్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అనమాట. ఓకే, సో ఒక కన్సాలిడేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఇక్కడికి వచ్చి కొద్దిగా పార్షియల్ రిట్రేస్ అవుతుంది. ఓకే, సో పార్షియల్ రిట్రేస్ అయ్యి, ఓకే, సో ఆ టైంలో మనకి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్, కానీ ఒక ఛానల్ కానివ్వండి. ఓకే, సో సిమెట్రికల్ ట్రయాంగిల్ ఇక్కడైతే ఈ కేసులో సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, బట్ ఒక ఛానల్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే, సో నేను మీకు ఆ ఎగ్జాంపుల్స్ తో డినోట్ చేస్తాను దీన్ని. ఓకే, సో ఇది చూడండి, ఇది ఒక ఒక పోల్. ఓకే, సో ఈ పోల్ ఏంటంటే ఒక బుల్లిష్ మొమెంటం ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఒక పీక్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మనకు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏంటి అంటే దాని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ప్రీవియస్ టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ లో. ఓకే, సో ఇలా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో స్టాక్ ఎలా అంటే ఒక అప్వర్డ్ మొమెంటమ్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలాగా ఇలా మొమెంటమ్ అనేది అప్వర్డ్ మొమెంటమ్ లో ఉంటుంది. ఓకే, సో ఇలాగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ట్రావెల్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి కొంత కన్సాలిడేషన్ లోకి స్టాక్ అనేది కన్సాలిడేషన్ లోకి వెళ్తుంది. ఓకే, ఓకే, సో ఈ కన్సాలిడేషన్ యొక్క మూమెంట్, ఓకే, ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒక వీటిల్ని జాయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లైన్ అండ్ ఇదే ఒక ట్రాక్, ఓకే, ఒక సపోర్ట్ లైన్. ఓకే, సో అండ్ ఇది పోల్. ఓకే, సో ఇలాగా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది బుల్లిష్ ఫ్లాగ్. ఓకే, సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకే, సో ఇలాగైనా ఫామ్ అవ్వచ్చు.
ఓకే అండ్ మోర్ ఓవర్ సిమెట్రికల్ ట్రయాంగిలే అవసరం లేదు. సో ఇలాగ ఒక పోల్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి ఒక ఛానల్, జనరల్లీ ఇది బేరిష్ ఛానల్ అన్నమాట. ఓకే సో అంటే ఇక్కడ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. ఓకే సో ఇలాగ ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఓకే సో ఇది కూడా మనం బుల్లిష్ ఫ్లాగ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే సో ఈ బ్రేక్అవుట్ అనేది ఈ పైన ఫామ్ అవుతుంది. ఓకే సో ఎలా బ్రేక్అవుట్ కనుక ఫామ్ అయితే, ఓకే నేను ఈ కండిషన్స్ అవన్నీ నేను మెన్షన్ చేస్తాను మీకు, ఎలాగ టార్గెట్స్ అవన్నీ కూడా. ఓకే ఆ తర్వాత మీకు రఫ్ గా ఒక ఐడియా వచ్చింది కదా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే సో మీరు ఇది 15 మినిట్స్ నుంచి ఓకే 1 అవర్, 1 డే, ఎనీ టైమ్ ఫ్రేమ్స్ కి మీరు యూజ్ చేయొచ్చు. రిలయబుల్ గా ఉండాలి అంటే కనుక అట్లా 1 అవర్ నుంచి, ఓకే సో 1 అవర్ నుంచి అండ్ అబోవ్ ప్యాటర్న్స్ ని ఫాలో అవ్వండి. ఓకే సో సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనకి. ఓకే సో రిలయన్స్ నిపోన్, ఓకే ఓకే సో ఇక్కడ చూసారు కదా మనం మీరు. సో సేమ్ స్ట్రక్చర్ మనకి వేరే స్టాక్స్ లో కూడా ఫామ్ అవుతుంది. సో 2-3 ఎగ్జాంపుల్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి SBI లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే సో వెరీ బుల్లిష్ స్టాక్. ఓకే వెరీ బుల్లిష్ మొమెంటం అండి. అగైన్ చెప్తున్నాను, ఇన్సూరెన్స్ స్పేస్, అసెట్ మేనేజ్మెంట్ స్పేస్ వెరీ బుల్లిష్ గా ఉన్నాయి. అండ్ మనం 480 లెవెల్స్ దగ్గర నుంచి ICICI అప్రూవ్ మీకు నేను ఆ చార్ట్స్ షేర్ చేయడం జరిగింది. ఓకే సో అది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి 500 లెవెల్స్ లో ఉంది. ఓకే సో ఇక్కడ చూడండి 476 దగ్గర నేను బై ఇనిషియేట్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 505-510 ఉంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 525. ఓకే సో 525-530 లెవెల్స్ ఓకే టార్గెట్స్. ఓకే సో అది కూడా మంచి మూమెంటమ్ లో ఉంది. అండ్ ప్రస్తుతం SBI లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి కన్సాలిడేట్ అవుతుంది. సో వెరీ సూన్ మనకి మేబీ మూమెంట్ అనేది రావచ్చు అనేది మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఓకే అండ్ HDFC లైఫ్ కూడా సేమ్ స్పేస్ లో కొంత కన్సాలిడేట్ అవుతుంది. 550-560 లెవెల్స్ అనుకుంటా. ఓకే సమ్వేర్ అరౌండ్ దట్. ఓకే సో అది కూడా స్ట్రాంగ్ మొమెంటమ్ లో ఉంది. ఓకే సో చూడండి ఇవి బయాన్ డిప్స్ ఈ స్టాక్స్. ఓకే సో వీటిల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఎనీ పుల్ బ్యాక్ టువర్డ్స్ 550. ఓకే సో 600 అండి, 610 లెవెల్స్. ఓకే సో ఎనీ పుల్ బ్యాక్. ఓకే సో ఇది పుల్ బ్యాక్. సో ఇక్కడ నేను మీకు 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ నేను ఇక్కడ ప్లాట్ చేసి ఉన్నాను చూడండి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా దీని మీద ఒక సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది అప్వర్డ్ మొమెంటమ్ లోకి కంటిన్యూ అవుతుంది. ఓకే సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా మనకి టచ్ చేసి మళ్ళీ అప్వర్డ్ జర్నీని కంటిన్యూ చేస్తుంది. ఓకే సో ఎవ్రీ టైం కనుక అది 50 మూవింగ్ యావరేజ్ అంటే స్ట్రాంగ్ బుల్లిష్ అనేసి ఉన్న స్టాక్స్ 50 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తే కనుక సో ఇట్ ఈస్ ఏ బయింగ్ ఆపర్చునిటీ అనేది మనం గమనించాలి. ఓకే సో ఈ తప్పకుండా అందరి వాచ్ లిస్ట్ లో ఉండవలసిన కంపెనీస్ ఇవి. ఓకే సో తప్పకుండా మీ వాచ్ లిస్ట్ లో ఉంచండి. ఓకే సో ఈ ఎగ్జాంపుల్లో మనం SBI లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే ఓకే HDFC లైఫ్ ఇగ్నోర్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే సో ఆల్రెడీ నేను ఇక్కడ ప్లాట్ చేశాను. ఓకే సో మళ్ళీ మీకోసం నేను ఓకే రిమూవ్ చేస్తాను. ఓకే సో ఇది కూడా హైడ్ చేస్తాను. 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అగైన్ చూడండి, ఇక్కడ ప్రస్తుతానికి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరే ఉంది. ఓకే సో ఇక్కడ చూడండి మీరు లాంగ్ టర్మ్ ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే లైక్ దిస్ ఇలా ఒక మీరు చార్ట్ ని తీసుకురావచ్చు. సో ఫస్ట్ మనం ఇది ప్లాట్ చేద్దాం. సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇది ఓకే సో ఇది అప్వర్డ్ రెసిస్టెన్స్ లైన్, పైన ఉండే రెసిస్టెన్స్ లైన్, డౌన్వర్డ్ రెసిస్టెన్స్ లైన్. ఓకే అండ్ సమ్ వాట్ లైక్ దిస్. ఓకే సో ఇది మనకి ఓకే డౌన్వర్డ్ సపోర్ట్ లైన్. ఓకే సో కింద ఉండే సపోర్ట్ లైన్. ఓకే సో ఇక్కడ నుంచి మనకి మనం ఇప్పుడు పోల్ డ్రా చేద్దాం. ఓకే సో ఇలా డ్రా చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇలా కూడా ఓకే, ఇది కూడా ఇలా కూడా స్ట్రక్చర్ ఓకే. సో మీరు ఇలాగ తీసుకువెళ్ళినా ఓకే. ఓకే సో ఎక్కువ స్లాంట్ ఉంది అనుకుంటే నో ప్రాబ్లం. సో ఇక్కడ వరకు కూడా మనం ఇలా తీసుకెళ్ళాలి. సో ఇక్కడ చూడండి ఒక బుల్లిష్ మొమెంటమ్. ఓకే సో ఇక్కడ బుల్లిష్ మొమెంటమ్, ఆ తర్వాత కన్సాలిడేషన్.
ఓకే. సో ఇది ఆ తర్వాత కన్సాలిడేషన్. ఓకే సో ఇక్కడ చూడండి, నేను మీకు వీటి టార్గెట్స్ గురించి కూడా మీతో మెన్షన్ చేస్తాను. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, సో మనకి తెలుసు సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది. ఓకే సో ఆ తర్వాత జనరల్ గా చెప్పాలంటే అది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి రిస్కీ టార్గెట్, లేకపోతే ఇది జనరల్ గా అంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఈ పోల్ ఫార్మేషన్ చూడండి, పోల్ లెంగ్త్ ఆఫ్ ద పోల్ మనకి సెకండ్ టార్గెట్ అవుతుంది. ఓకే సో ఫస్ట్ టార్గెట్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను. సో స్ట్రక్చర్ అర్థమైంది కదా. సో ఒక పోల్, ఓకే సో ఒక పోల్ అంటే ఇండికేటింగ్ ఏ బుల్లిష్ మొమెంటం. ఓకే సో ఈ పోల్ ఏంటంటే మనకి బుల్లిష్ మొమెంటం ని ఇండికేట్ చేస్తుంది. ఓకే ఆ తర్వాత మనకి ఒక కన్సాలిడేషన్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఏ సిమెట్రికల్ ట్రయాంగిల్. ఓకే ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు మనం టార్గెట్స్ చూద్దాం. సో ఈ దీని ప్రకారంగా మనకి టార్గెట్స్ అరౌండ్, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సిమెట్రికల్ ట్రయాంగిల్. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ పరంగా మనకి దగ్గర 1100 లెవెల్స్. ఓకే సో 1100 లెవెల్స్ అనేవి ఫస్ట్ టార్గెట్. ఓకే సో ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఇది మీరు గమనించాలి, ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా. సో అది గుర్తించండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే సెకండ్ టార్గెట్ వచ్చేసి విచ్ ఇస్ ఫైనల్ టార్గెట్. ఓకే సో ఈ రెండు టార్గెట్స్ కూడా డెఫినెట్లీ రీచ్ అవుతాయి, బట్ కొంచెం సెకండ్ టార్గెట్ కొద్దిగా టైం పడుతుంది. ఓకే సో సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సో 1250 లెవెల్స్. ఓకే 1250. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1100, సెకండ్ టార్గెట్ వచ్చేసి 1250. ఓకే సో ఈ టార్గెట్స్ అనేవి టైం ఫ్రేమ్లో అవ్వచ్చు. ఓకే సో ఫస్ట్ టార్గెట్ టైం ఫ్రేమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి దగ్గర 1 మంత్ నుంచి 1.5 మంత్ లోపు మనకి ఫస్ట్ టార్గెట్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకే సో అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఓకే ఆల్మోస్ట్ మనకి ఓకే 3 నుంచి 4 మంత్స్. ఓకే సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 1 మంత్ నుంచి 1.5 మంత్, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఓకే 6 మంత్స్ టైం ఫ్రేమ్లో మనకి సెకండ్ టార్గెట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే సో ఇది బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే సో ఇన్ ఎస్బీఐ. ఓకే సో ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, క్లియర్గా బ్రేక్అవుట్ అనేది ఇంకా మనకి రాలేదు, అంటే బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఎనీవే లైక్ దిస్. ఓకే సో ఇలాగ ఒక ప్యాటర్న్ కనుక ఓకే ఒక క్యాండిల్ స్టిక్ కనుక ఫుల్లీ స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిల్ స్టిక్ కనుక ఫామ్ అయితే గ్రీన్ కలర్ లో ఓకే సో ఇలాగ ఒక ఫార్మేషన్ కనుక మనకి ఫామ్ అయితే కనుక డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. ఓకే సో ఇది అండ్ స్టాప్ లాస్ మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఈ లెవెల్స్ లో మీరు ఓకే సో ఈ 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ కానివ్వండి, లేకపోతే ఎనీవేర్ ఈ లెవెల్స్ ఓకే 950 లెవెల్స్ కానివ్వండి, 960 లెవెల్స్ ఓకే 950 ఐడియల్ స్టాప్ లాస్ నా దృష్టిలో అయితే. ఇన్ దిస్ కేస్ 950 ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. ఓకే సో ఇది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే సో అండ్ నెక్స్ట్ స్టాక్ లో కూడా మీకు మనకి ఇంకొకటి బుల్లిష్ స్టాక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే సో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా ఈ స్టాక్ లో కూడా ఇలాంటి ప్యాటర్న్ ని ఒకటి నేను ఐడెంటిఫై చేశాను. సో అది కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఒకసారి ఇక్కడ రివ్యూ చూద్దాం మన మెటీరియల్. ఓకే సో ఈ లోడ్ అయ్యే లోపు ఓకే ఇక్కడ చూడండి, షార్ప్ ర్యాలీ అనేది ఉంటుంది ఫస్ట్. ఓకే అక్కడ ఒక పోల్ అనేది ఫార్మేషన్ లో ఉంటుంది. ఓకే సో ఆ తర్వాత కన్సాలిడేషన్ ఉంటుంది, డౌన్ సైడ్ బయాస్. ఓకే సో బేసిస్ లో ఒక కన్సాలిడేషన్ ఉంటుంది. సో ఇది ఈజ్ డౌన్ సైడ్ ఉంది కదా, ఇది కన్సాలిడేషన్ బేసిస్ లో ఉంటుంది. ఓకే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కన్సాలిడేషన్ విల్ టేక్ ఏ షామ్ బేరిష్ ఛానల్. సో ఇక్కడ ఈ రెండిట్లో కూడా మనకి అపీనెంటే ఫామ్ అయింది. ఓకే సో అది డిస్కస్ చేద్దాం లేకపోతే ఫస్ట్. ఓకే సో ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ పోల్ అది ఐడియా ఉంది మనకి. ఆ తర్వాత డౌన్ సైడ్ బేసిస్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఆ తర్వాత సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే సో ఇన్ దిస్ కేస్ మనం ఇక్కడ చూసాం కదా, ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే ఆ తర్వాత బయింగ్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే కనుక మన రెస్పెక్టివ్ లెవెల్స్ మనకి బయింగ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఓకే సో ఆ తర్వాత ఓ సిమెట్రికల్ ట్రయాంగిల్ బేసిస్ మీద మనకి టార్గెట్స్ అనేవి వస్తాయి. ఓకే సో టార్గెట్ ఎలాగో మన ఫస్ట్ టార్గెట్ 1100 లెవెల్స్ ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఈ పోల్ అనేది మనకి స్ట్రైట్ ఉండొచ్చు, కొద్దిగా స్లోప్ డౌన్ కూడా ఉండొచ్చు. ఈ విధంగా స్లోప్ డౌన్ కూడా ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లో నేను మీకు చూపిస్తాను. ఓకే స్లోప్ డౌన్ కూడా ఉండొచ్చు. ఓకే సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్రీవియస్
ట్రెండ్ ఏదైతే ఉందో, సో ఆ ప్రీవియస్ ట్రెండ్ అనేది మళ్ళీ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఫైనల్ టార్గెట్స్ మనకి ఈ విధంగా మనకి ఫామ్ అవుతాయి. ఓకే, సో అరౌండ్ 1200 కదా, 1250 లెవెల్స్ వరకు కూడా మనకి ఆ ఫైనల్ టార్గెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది మెటీరియల్లో ఉన్న విషయం. ఓకే, సో సే అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ కండిషన్స్. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ చూడండి, బ్రేక్అవుట్ కండిషన్స్ మనకి, ఓకే, బ్రేక్అవుట్ కండిషన్స్ ఇది వెరిఫై చేయాలి. సో బ్రేక్అవుట్ కండిషన్స్ గురించి నేను ఒక కంప్లీట్ ఒక టెన్ పాయింట్స్తో ఒక డాక్యుమెంట్ నేను తయారు చేయడం జరిగింది. సో అది రిఫర్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి బుల్లిష్ ఫ్లాగ్. ఓకే, సో బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే, సో ఇంకా ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం, తర్వాత మీకు ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో కూడా నేను మీకు ఐడెంటిఫై చేస్తాను. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఇది చూడండి, అగైన్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది. ఓకే, సో ఇది ఇగ్నోర్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు విజిబుల్ అవుతుంది. ఓకే, సో చూడండి, ఇది బుల్లిష్ ఫ్లాగ్. ఓకే, సో ఇది పోల్. ఓకే, ఆ పోల్ తర్వాత చూడండి సిమెట్రికల్ ట్రయాంగిల్, ఇక్కడ కూడా మనకి ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే, సో ఓకే, సో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, సో కన్సాల్ట్ ఇది చూడండి, అప్ మూవ్ విచ్ ఇస్ ఎ పోల్, ఆ తర్వాత ఒక స్మాల్ కన్సాల్టేషన్ విత్ డౌన్ సైడ్ డౌన్వర్డ్ బయాస్. ఓకే, సో డౌన్వర్డ్ బేసిస్. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లైన్ అండ్ ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్. సో ఇన్ దిస్ కేస్, ఈ కేసులో కూడా మనం టార్గెట్స్ చూద్దాం. ఆల్మోస్ట్ మన టార్గెట్ ఇంకా ఇది కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే, సో అది గమనించండి. సో ఇన్ దిస్ బేసిస్ మనకి టార్గెట్ ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 380 లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ అండ్ ఫైనల్ టార్గెట్స్ కూడా చూద్దాం ఒకసారి. లెంగ్త్ ఆఫ్ ద పోల్ అండి, ఫైనల్ టార్గెట్ వచ్చేసి లెంగ్త్ ఆఫ్ ద పోల్ అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి మనకి 440 లెవెల్స్. ఓకే, సో 440 లెవెల్స్ దగ్గర కూడా 440 లెవెల్స్ ని కూడా మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ టైమ్ హైస్ అన్నమాట అలా అయితే. ఓకే, సో దీనికి టైం పడుతుంది. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ రీచ్ అవడానికి టైం, సో ఆల్మోస్ట్ మనకి 1 మంత్ టైం పట్టచ్చు. ఓకే, ఫస్ట్ టార్గెట్ అండ్ ఈ పోల్ ఫామ్ అవడానికి మాత్రం డెఫినెట్లీ టైం టేకింగ్ ప్రాసెస్. పోల్ ఫార్మేషన్, పోల్ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇది ఓకే ఇక్కడ నుంచి 100 మోర్ పాయింట్స్. ఓకే, సో అది టైం పట్టచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనం నేర్చుకున్నది. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీతో నేను డిస్కస్ చేస్తాను. సో ఏ విధంగా మనకి ఈ ప్యాటర్న్ అనేది ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఒక ఇలాగ ఒక బుల్లిష్, ఓకే, సో ఇలా పోల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఓకే, సో పోల్ ఇలా ఉంటుంది, ఆ తర్వాత మనకి కన్సాలిడేషన్ ఉంటుంది ఇలాగా డౌన్వర్డ్ కన్సాలిడేషన్. ఇది బేరిష్ ఛానల్ అన్నమాట. ఓకే, సో ఇలాగ ఫార్మేషన్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఓకే, సో ఆ తర్వాత స్ట్రైట్ గా కూడా ఉండొచ్చు, పోల్ అనేది స్ట్రైట్ గా కూడా ఉండొచ్చు, కొంచెం స్లాంటింగ్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఆ తర్వాత ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఈ విధంగా కూడా కొంచెం స్లోప్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు. ఓకే, సో పోల్ యొక్క స్లోప్ అనేది ఓకే, సో అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. ఓకే, సో ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, టూ మచ్ స్లాంట్ అనేది ఉండకూడదు. ఓకే, ఓకే, సో ఇలా ఈ ఫార్మేషన్ అంతా కూడా మనకి బుల్లిష్ ఫ్లాగ్. ఓకే, సో ఎలాంటి ప్యాటర్న్స్ ని మీరు అవాయిడ్ చేయాలంటే చూడండి, ఇలాగా ఉందనుకోండి ఒకవేళ. ఓకే, సో ఇలాగా ఉండి ఇంత స్లోప్ ఎక్కువ ఉండి ఆ తర్వాత ఇలా ఫామ్ అయితే కనుక వాటిల్ని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే పెనెంట్ లో కూడా, బుల్లిష్ పెనెంట్ లో కూడా, సో ఈ విధంగా మనకి పోల్ ఉంటుంది, ఆ తర్వాత సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలాగా. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ లాగా, సో అదే విధంగా పోల్ కూడా ఇలా కూడా కొద్దిగా స్లాంట్ గా కూడా ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఓకే, టూ మచ్ స్లాంట్ ఉండకూడదు, ఇది ఓకే. ఓకే, సో అండ్ ఆ తర్వాత ఇదే విధంగా
మనకి స్ట్రైట్ లో కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే, ఇలాగ స్ట్రైట్ ఉండి ఆ తర్వాత ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇలాగ. ఓకే, అంతేకానివ్వండి టూ మచ్ స్లోప్ ఉండి. ఓకే, సో టూ మచ్ స్లోప్ ఉండే వాట్ ప్యాటర్న్స్ ని సిమెట్రికల్ ట్రయాంగిల్ ఇలా ఉన్న పెనెంట్ అంటారు. ఓకే, సో ఈ వీటిల్ని అవాయిడ్ చేయండి. ఆ తర్వాత ఇది కూడా అవాయిడ్ చేయండి, ఇలాంటి ఫ్లాగ్ని కూడా అవాయిడ్ చేయండి. ఓకే, ఇలాగ ఒక ప్యాటర్న్ వచ్చి ఇలా పైకి వెళ్ళకూడదు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు ఫ్లాగ్ ఫార్మేషన్స్లో కూడా పోలే హైయెస్ట్ పాయింట్ ఉండాలి. ఓకే, సో పోల్ యొక్క పాయింట్ హైయెస్ట్గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా ఫామ్ అయిన ప్యాటర్న్, ఇలా పైకి ఫామ్ అయినాయి అనుకోండి, పైకి ఈ ప్యాటర్న్స్ని అవాయిడ్ చేయండి. ఓకే, సో పోల్ షుడ్ బి ద హైయెస్ట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. పోల్ అనేది హైయెస్ట్ పాయింట్లో ఉండాలి. ఆ తర్వాత ఇలాగ ఇక్కడ నుంచి ఆ తర్వాత ఇలాగ ప్యాటర్న్స్ ఫామ్ అయినాయి అనుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, వాటిల్ని అవాయిడ్ చేయండి. ఓకే, సో అదేవిధంగా ఇలా పోల్ ఫామ్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒకటి ఫామ్ అయ్యి ఆ తర్వాత ఇంకో ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ లేకపోతే ఇంకేదైనా ఫార్మేషన్ వచ్చినా కానీ వాటిని కూడా అవాయిడ్ చేయండి. ఓకే, సో ఇంకొకటి పెనెంట్ని ఇలా పోల్ని ఇలా డ్రా చేయండి. ఆ తర్వాత ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ అయినా ఉండొచ్చు, లేకపోతే బుల్లిష్ ఛానల్ అయినా ఉండొచ్చు. సో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, ఇలా ఉండాలి ప్యాటర్న్స్. ఓకే, ఆ తర్వాత ఇంకొకటి ఇంకొక ప్యాటర్న్ ఎలా అంటే, సో ఇలాగ పోల్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత ఇలా చూడండి ఇలాగ ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఓకే, సో ఇవి కొన్ని కామన్ ప్రాక్టీసెస్ అన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఇలాగ ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇవి ప్యాటర్న్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే పోల్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్, ఇది హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి కాకుండా ఇలాగ ఫామ్ అవుతుంటే కనుక, ఓకే, మీరు ఇలా కనుక ఏదైనా ఫార్మేషన్ ఫామ్ అవుతుందంటే కనుక వాటిని అవాయిడ్ చేయండి. ఓకే, సో ఇది బుల్లిష్ ఫ్లాగ్ గురించి. అండ్ మోర్ ఓవర్ మనం ఎగ్జాంపుల్స్ కూడా 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఓకే, సో ఇన్ ద సేమ్ కేస్ మనకి బేరిష్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. సో బేరిష్ ఫ్లాగ్ అండ్ బేరిష్ పెనెంట్. ఓకే, సో ఇన్ దట్ కేస్ ఏంటంటే బేరిష్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్ లో ఫామ్ అవుతుంది. ఇంకా కంప్లీట్ గా ఫామ్ అవ్వలేదు. మీరు ఈ ప్యాటర్న్స్ ని చూడొచ్చు. సో ఎస్పెషల్లీ బుల్లిష్ ఫ్లాగ్ 2017 ఓకే 2016-2015 ఎండింగ్ లో మీకు 2016 అండ్ 2017 లో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బేరిష్ ఫ్లాగ్ చూసినట్లయితే మీరు ఇలా డౌన్వర్డ్ స్లోప్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టు అప్వర్డ్ ఛానల్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా అప్వర్డ్ ఛానల్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఇలాగ మనకి పోల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వచ్చు. ఓకే, సో ఇవి కూడా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఒకసారి ప్రీవియస్గా చూడండి. అండ్ నేను మెటీరియల్లో కూడా మీకు ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను డిపెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఇదే ఫార్మేషన్ మీరు చూడాలంటే ఎల్ఎన్టీలో మనకి ఫామ్ అవుతుంది. ఓకే, సో కంప్లీట్ గా లేదు, ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను ఫామ్ అవుతుందని లేకపోతే ఫామ్ అవ్వదని నేను ఇక్కడ మీతో చెప్పట్లేదు. ఓకే, ఓకే, సో ఎగ్జాంపుల్ కోసం నేను మీకు ఈ చార్ట్ ని చూపిస్తాను. ఓకే, నంబర్ ఆఫ్ ఈ ప్యాటర్న్స్ మీకు ఇప్పుడు మీరు చాలా చూడండి, బుల్లిష్ ఫ్లాగ్ బుల్లిష్ పెనెంట్. ఓకే, సో బుల్లిష్ ఫ్లాగ్ చాలా వాటిల్లో అవర్లీ ప్యాటర్న్స్, డైలీ ప్యాటర్న్స్, నంబర్ ఆఫ్ స్టాక్స్ ఈ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాయి ప్రస్తుతానికి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొకటి విషయం, ఇది నేను ఎగ్జాంపుల్స్ కి మాత్రమే నేను ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో అది మీరు గమనించాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయ్యి ఉంది. ఓకే, సో మీరు ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఓకే, చూడండి ఇది
పోల్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్. ఓకే, సో పోల్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ బ్రేక్ డౌన్ అయితే కనుక, సో ఇక్కడ నుంచి ఈ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయితే కనుక, ఇలాగ బ్రేక్ డౌన్ అయితే కనుక, దెన్ అగైన్ మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్రకారంగా ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ ఈ పాసిబిలిటీ అనేది నాకు అనిపించట్లేదు. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ టార్గెట్స్ కోసం మాత్రం మనం ఇక్కడ ఫస్ట్ టార్గెట్స్ మాత్రం మనం అచీవ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే, సో బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఇది డౌన్ ట్రెండ్స్లోనే ఫామ్ అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా, ఇది బెరిష్ ఫ్లాగ్ ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను, ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ కోసం మాత్రమే చెప్పాను. ఈ లెవెల్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి. ఓకే, సో ఇక్కడ రిలయన్స్ నిప్పాన్ కానివ్వండి, లేకపోతే ఉజ్జీవన్ కానివ్వండి, లేకపోతే ఎస్బీఐ లైఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను కేవలం ఎగ్జాంపుల్స్ కోసం మాత్రమే నేను తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ప్యాటర్న్స్. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో బ్రేక్అవుట్ ప్రాపర్ బ్రేక్అవుట్ కండిషన్స్ అన్నిటిని ఫాలో అవుతుందో లేదో చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత మనకి ఈ ప్యాటర్న్స్ ప్రస్తుతం సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రకారంగా ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉంటే కనుక స్టాక్స్లో, లైక్ ఇలాంటి స్టాక్స్ ఎస్బీఐ లైఫ్ కానివ్వండి, ఉజ్జీవన్ కూడా ఇన్ దట్ కేస్, అండ్ ఆ తర్వాత రిలయన్స్ నిప్పాన్ కానివ్వండి. సో వీటిలో బుల్లిష్ స్ట్రెంగ్త్ అనేది ఇన్హరెంట్గా ఉంది, ఎందుకంటే మీకు తెలుసు స్పేస్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ స్పేస్ అలాగే చాలా చాలా బుల్లిష్గా ఉన్నాయి. ఓకే, సో మీరు ఈ ప్యాటర్న్స్ని ఫైనల్ టార్గెట్స్ కోసం వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వేషన్ చూడండి, ఈ హైయెస్ట్ పాయింట్ చూడండి, హైయెస్ట్ పాయింట్ మనకి వచ్చేసి పోల్ యొక్క హైయెస్ట్ పాయింట్. ఓకే, సో దీని బియాండ్ మనకి వెళ్ళలేదు, ప్రైస్ అనేది దీని బియాండ్ వెళ్ళలేదు. ఓకే, సో ఇది గమనించండి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, ఇన్ ద సేమ్ వే ఇది కూడా హైయెస్ట్ పాయింట్. ఓకే, సో పోల్ లెంగ్త్ అనేది మనకి హైయెస్ట్ పాయింట్, ఆ తర్వాత కన్సాలిడేషన్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి, సో ఇక్కడ చూడండి రిలయన్స్ నిప్పాన్లో కూడా మనకి హైయెస్ట్ పాయింట్ వచ్చేసి పోల్ లెంగ్త్ హైయెస్ట్ పాయింట్, ఆ తర్వాత కన్సాలిడేషన్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేయాలనుకున్నది. సో ఈ వీడియో యాక్చువల్లీ మన టెక్నికల్ అనాలిసిస్ క్లాస్లో నేను చెప్పే వీడియో. ఓకే, సో ఇది మీకు కూడా యూట్యూబ్ వల్ల సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ వీటి గురి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్యాటర్న్స్లో ఫాలో అవుతున్నాయని మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో తప్పకుండా ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీకు టార్గెట్స్ అనేవి అచీవ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం, ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ కోసం మాత్రమే చెప్తున్నాను, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. ఓకే, సో దాన్ని గమనించండి, నా ఐడియాస్ని బేస్ చేసుకుని బై కానీ సెల్ కానీ హోల్డ్ కానీ చేయకండి. ఓకే, సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం, ఈ క్లాస్ పైన మీ అభిప్రాయం డెఫినెట్లీ కామెంట్స్ రూపంలో చెప్పండి. సో దట్ విడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకే, సో నిన్న చేసిన ఆ వీడియో కూడా మంచి కామెంట్స్ అనేవి నాకు రావటం జరిగింది, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి కూడా. సో తప్పకుండా ఈ వీడియో పైన కూడా మీ డిస్కషన్ నాకు చెప్పండి. నన్ను మీరు కాంటాక్ట్ చేయాలంటే ఈమెయిల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫేస్బుక్లో కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇలాంటి చార్ట్స్ అన్ని కూడా నేను పోస్ట్ చేయటం, ఓకే ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేయటం, ఓకే సో ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ నేను చేస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో చెప్పండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్.